సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చి ఇండెక్స్ ఆఫ్. ఇండెక్స్ ఆఫ్ అనేది ఇట్ రిటర్న్స్ ద ఫస్ట్ ఇండెక్స్ ఎట్ విచ్ అ గివెన్ ఎలిమెంట్ కెన్ బి ఫౌండ్ ఇన్ అన్ యారే ఆర్ -1 ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్. అంటే ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ మనకి ఏదైనా యారే లోపల ఒక వాల్యూ ఉందా లేదా అనేది చెక్ చేసి, ఆ వాల్యూ కనుక ఉంటే ఆ వాల్యూ ఏ పొజిషన్లో ఉంది అనేది ఇండెక్స్ పరంగా మనకి ఆ ఇండెక్స్ వాల్యూ ఇస్తుంది. ఒకవేళ లేకపోతే మనం ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో అది ఇన్ యారే లోపల లేకపోతే -1 అనే వాల్యూని మనకి ఆన్సర్గా రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ప్రాక్టికల్గా చూద్దాం. లెట్ స్టూడెంట్స్ అనే ఒక యారే తీసుకున్నాను. యారే లోపల అనిల్, అలాగే బంటి, తర్వాత సురేష్, ఇలాగా ఒక ఓకే ఇంకొక 2 వాల్యూస్ కూడా తీసుకున్నాం, మహేష్ అండ్ గిరీష్. ఇలాగా ఒక 5 వాల్యూస్తో ఒక యారే ఉంది మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ని కదా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో మనం సెర్చ్ చేస్తున్నాం అన్నమాట. సో దీనికి ఒక సపరేట్ యారే కానీ ఇదేమీ పని లేదు. సో మనం సింపుల్గా ఏం చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసి స్టూడెంట్స్ని ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో స్టూడెంట్స్ చూడండి. స్టూడెంట్స్లో మనకి అనిల్, బంటి, సురేష్, మహేష్, గిరీష్ అని కొన్ని వాల్యూస్ ఇలాగ ఉన్నాయి. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సురేష్ అనే ఈ వాల్యూని సెర్చ్ చేయాలనుకుంటున్నాను, ఉందా లేదా ఈ యారేలో అని. సో దానికోసం నేను ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ వాడి ఇక్కడ సురేష్ అని ఇచ్చాను. ఇస్తే అవుట్పుట్లో చూడండి మనకి 2 అని వచ్చింది. ఎందుకు, ఇది 2 అనేది ఇండెక్స్ నెంబర్ అన్నమాట. ఓకే, ఇది మనకి వస్తున్నది యారే లోపల ఉన్న సురేష్ తాలూకా పొజిషన్ ఎక్కడ ఉన్నారు సురేష్ అనేది. అనిల్ అనేది 0, బంటి అనేది 1, సురేష్ 2. సో ఈ 2 అనే మనకి ఇండెక్స్ నెంబర్ని రిటర్న్ చేసింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను సురేష్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అని రాశాను. ఓకే, సేవ్ చేశాను. చేసి చూడండి మనకి -1 అని వచ్చింది. ఇదేంటి, మనకి ఎప్పుడైతే ఏ వాల్యూ అయితే మనం సెర్చ్ చేస్తున్నామో ఆ వాల్యూ ఒకవేళ లేకపోతే అప్పుడు మనకి -1 వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ తీసేసి సతీష్ అని రాశాను. రాసి చూస్తే ఇప్పుడు కూడా -1 వస్తుంది, ఎందుకంటే మన యారేలో సతీష్ అనే వాల్యూ లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ మహేష్ అని రాశాను అనుకోండి. ఇప్పుడు చూడండి మహేష్ వాల్యూ 3 వచ్చింది, ఎందుకంటే ఇది ఇండెక్స్లో 3 అనే ఇండెక్స్ పొజిషన్లో ఈ మహేష్ అనే ఒక వాల్యూ ఉంది కాబట్టి. ఓకే, సో ఇలా మనం ఇండెక్స్ ఆఫ్ అప్లై చేసి ఈ మెథడ్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ అప్లై చేసి ఈ వాల్యూస్ని తెలుసుకోవచ్చు. సో ఇంతేనా దీని పర్పస్, దీనివల్ల ఉపయోగం ఏంటి అనుకో అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని చిన్న ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. సో మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది ఇండెక్స్ ఆఫ్ అనే పర్పస్ ఏంటి అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇఫ్ కండిషన్ తీసుకొని దానికన్నా ముందు ఒక వేరియబుల్ తీసుకుంటాను. వేరియబుల్ న్యూ స్టూడెంట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి నేను ఏం చేశానంటే స్టూడెంట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్, ఇక్కడ నేను సతీష్ అని ఒక పేరుని సెర్చ్ చేశాను. ఓకే, మనకి సతీష్ అనే వాల్యూ మన యారేలో లేదు కదా. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని కండిషన్ రాస్తాను. ఏంటి అంటే సతీష్ అనే ఒక వాల్యూ ఉంటే యారే లోపల ఆ పొజిషన్ ఇమ్మని, ఒకవేళ సతీష్ లేకపోతే ఈ సతీష్ అనే వాల్యూని యారేలో యాడ్ చేయమని నా ఉద్దేశం. ఓకే, దానికోసం నేను రాసే కండిషన్ ఇఫ్ న్యూ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు -1 అని ఉంటే అప్పుడు నేను ఏం చేశానంటే స్టూడెంట్స్ డాట్ పుష్ అనే మెథడ్ తీసుకొని ఈ పుష్ మెథడ్ లోపల సతీష్ అని ఇచ్చాను. ఓకే,
సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్లో చూద్దాం. అవుట్పుట్లో మనం ఏం చేయాలి, స్టూడెంట్స్ అరే యారేని ప్రింట్ చేద్దాం. సో డాక్యుమెంట్ డాట్ రైట్ స్టూడెంట్స్ సేవ్ చేశాను. డాక్యుమెంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ మన యారే అనిలు, బంటి, సురేష్, మహేష్, గిరీష్ వరకే మనకి ఇంతకుముందు ఇప్పుడు సతీష్ అని కూడా యాడ్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ మనం రాసిన కండిషన్ బట్టి. ఓకే, సో ఈ విధంగా మనం ఇండెక్స్ ఆఫ్తో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి రాయొచ్చు.